హాయ్ హలో, వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్. వెండితెర ముచ్చట్లతో పాటు ఈరోజు బుల్లితెర ముచ్చట్లు కూడా మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మీ అందరికీ బాగా సుపరిచితులు. అటు బుల్లితెర ప్రేక్షకులకు, అలాగే వెండితెర ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉండాలి, నేను చెప్తాను. ఇప్పుడు అందరి ఇళ్లలో కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ అంటే ఫ్యాన్స్ లేకుండా అయితే ఎవరూ లేరు. ఆఫ్టర్ కరోనా అయితే మగవారు కూడా ఈ సీరియల్స్కి బాగా అడిక్ట్ అయిపోయారు. కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి. ఇంటింటి గృహలక్ష్మి అంటే మీకు బాగా గుర్తొచ్చేది అటు తులసి గారు, అలాగే ఆవిడ భర్త నందుగారు. ఈరోజు మనతో పాటు నందుగారు ఉన్నారు. నందుగారు అలియాస్ హరికృష్ణ గారు. ఆయన ఎన్నో సీరియల్స్లో నటించారు, అలాగే ఇటు వెండితెరలో కూడా ఎన్నో సినిమాలు కూడా చేస్తూ వస్తున్నారు. సైమల్టేనియస్గా రెండు కూడా చేస్తూ ప్రొఫెషన్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? సూపర్. ఇంకొకటి అందరికీ తెలియని విషయం ఇంకొకటి చెప్పాలి, అంటే చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అలనాటి సీనియర్ ఆర్టిస్ట్ బాలయ్య గారి మనవడు నందు గారు. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఆయన కూడా ఎక్కడా కూడా ఆ అంశం ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఆయన సొంత స్వయం కృషితోనే ఎదుగుతూ వస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ని కానీ ఆయన పేరును కూడా ఎక్కడా కూడా ఆయన ఉపయోగించుకోలేదు. సార్ ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ వెండితెర కానీ బుల్లితెరకి ఫస్ట్ మీరు వచ్చింది బుల్లితెర స్టార్ట్ చేశారు కదా, హ్యాపీ డేస్ సీరియల్తో మీరు ఎంట్రీ ఇచ్చారు. అసలు ఎలా సార్ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది, ఆ సీరియల్లో మీకు ఛాన్స్ ఎలా దొరికింది? అంటే నేను తాతగారిని చిన్నప్పటి నుంచి చూస్తు పెరిగాను, బట్ నేను సొంత మనవాడిని కాదు, మా మమ్మీ వల్ల మేనత్త భర్త. అంటే మా తాతయ్యకి ఐదుగురు కజిన్స్, దాంట్లో బాలయ్య గారి వైఫ్ ఒక కజిన్ అనమాట. సో వాళ్ళ సొంత మనవాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి రాలేదు. నేను తాతయ్యని చూస్తూ తాతయ్య చేసే సినిమాలు కావచ్చు అవన్నీ బాగా ఇన్స్పిరేషన్గా ఉండేది నాకు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మకి సంగీతం అంటే బాగా ఇష్టం. సో నేను రాజమండ్రిలో ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు నా అంతటి నేనే వెళ్ళి గురువుగారు ఎక్కడ అదే సంగీతం ఎక్కడ నేర్చుకుంటారు అనేది నేనే కనుక్కొని, నేనే ఫస్ట్ క్లాస్లో కనుక్కొని నేను జాయిన్ అయ్యాను అక్కడ. సో అలా నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో అంటే అక్కడ తాతయ్య నేర్చుకోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఎప్పుడైనా వెళ్ళారా తాతయ్య గారితో సెట్స్కి కానీ? సెట్స్కి వెళ్ళలేదు కానీ నేను అంటే మేము ఉండే తాతగారు ఉండేది హైదరాబాద్. మేమంతా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో బిజీగా ఉండేవాళ్ళు కాబట్టి ఆయనకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండేవి. ఓకే. సో అంటే నా స్టడీస్ ఏమో ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ రాజమండ్రి, తర్వాత ఫోర్త్ నుంచి ఎయిత్ నిజామాబాద్, ఆ తర్వాత 9th హైదరాబాద్ వచ్చాం. ఓకే. అప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వస్తూ ఉండేవాడిని. వచ్చినప్పుడల్లా తాతయ్యని, ఏం తాతయ్య ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెడుతూ ఉండేవాడిని అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్ నుంచి. సో చిన్నప్పుడు కూడా ఏవో స్కూల్లో ఏవో ఉంటాయి కదా స్కిట్స్ లాంటివి, అవన్నీ చేస్తూ ఉండేవాడిని. సో ఆ ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఇంజనీరింగ్కి వచ్చేసరికి చెన్నైలో ఇంజనీరింగ్ చేశాను మెకానికల్. తాతయ్య చేసిన మెకానికల్ కాబట్టి నేను కూడా మెకానికల్ తీసుకున్నాను. సో కాకపోతే ఆయనలాగా మంచి బాగా చదువుకోలేదు కానీ కంప్లీట్ చేశాను ఇంజనీరింగ్. సో ఇంట్రెస్ట్ మటుకు ఇదే ఉండేది. ఎప్పుడన్నా ఇంట్లో డిస్కస్ చేశారా ఇలా నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది చేద్దాం అనుకుంటున్నాను అని? చేశాను చేశాను. అంటే నా కాలేజ్లో నా ఫ్రెండ్స్ కిషన్ అని, అజయ్ అని, మేమంతా రూమ్లో ఉన్నప్పుడు శ్రీరామ్ అని వాడు ఒకడు కెమెరా పట్టుకుని ఒకడు, నేనేమో సినిమా డైలాగులు చెప్తూ అలా అన్న ఇంట్రెస్ట్ని అలా డెవలప్ చేసుకుంటూ ఉండేవాడిని. తాతగారు ఏమనేవాళ్ళు అంటే అరే నువ్వు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత నేను చెప్తానులే అన్నారు. కానీ నేను అలా వద్దులే తాతయ్య, అంటే అయిపోయినాక నేను కలిసినప్పుడు అలా వద్దులే తాతయ్య, నేనే ట్రై చేస్తాను. ఎందుకంటే నాకెంతవరకు వచ్చు అనేది నాకు తెలియకుండా, అంటే స్విమ్మింగ్ తెలియకుండా మనం అదే లోతు తెలియకుండా ఈత తెలియకుండా ఈత చేయలేం కదా. అలా నాకు ఎంత ఉందనేది డైరెక్టర్స్ చెప్తారు కదా, యాక్టింగ్లో నేను ఎంత చేయగలను అనేది చెప్తారు. నేనే స్వతహాగా ట్రై చేసుకుంటాను. నేర్చుకున్నారా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి? ఎక్కడ నేర్చుకున్నాను, హ్యాపీ డేస్ే నాకు మాకు ఒక స్కూల్ లాగా అనమాట. అంటే దీని డిస్కషన్ ముందు ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే మా అమ్మ వాసు సినిమా చూస్తుంది,
నేను కూడా చూస్తున్నాను. లాస్ట్కి వచ్చేసరికి తల్లిదండ్రులు గర్వించే స్టేజ్కి వెళ్ళావు నువ్వు అని చెప్పి వాళ్ళ నాన్న వెంకటేష్ బాబుని మెచ్చుకుంటావు అంటాడు. నువ్వెప్పుడురా ఇలా గర్వించే స్టేజ్కి వెళ్ళేది, తల్లిదండ్రులను గర్వించే స్టేజ్కి వెళ్ళేది అంటే నాకు ఇష్టమైన ఫీల్డ్కి పంపిస్తే అన్న. మళ్ళీ ఫీల్డ్ అన్నావా, అందులో మీకు ఎక్కడ గ్యారంటీ ఉండదు, పిల్లని కూడా ఎవరెవరు, ఇవి డాడీ ఎప్పుడు అనేదే కదా, ఎందుకురా మళ్ళా అది అంటే, నేను ఇంట్లో మెట్లు ఇలా మా డూప్లెక్స్ హౌస్ ఇంట్లో మెట్లు ఎక్కుతూ చచ్చిపోయేలోపు చిన్న తెరలో పెద్ద తెరలో కనపడే చనిపోతా అన్న. ఓకే అంటే సరే అయితే నువ్వు ట్రై చేయొద్దు. నేను అంతకుముందు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మేము నలుగురు ఫ్రెండ్స్ నాడీ జ్యోతిష్ అని చెప్పించుకున్నాం. చెప్పించుకున్నప్పుడు ఇద్దరు ముందు రోజు చెప్పించుకున్నారు, వాళ్ళకి నాలుగేళ్ళలో ఇంజనీరింగ్ అయిపోద్ది అన్నారు, ఫారెన్ వెళ్తారన్నారు, అందరూ అలాగే వెళ్ళారు. తర్వాత ఏ సైడ్ మా ఫ్రెండ్ శ్రీరాము, బి సైడ్ నాదన్నమాట. నాదేం చెప్పాడంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే, బాబు నీకు చదువు రాదు అన్నాడు. స్వామి అన్న అంటే అదేంటి స్వామి చదువు రాదని, చదువు రాదు, నాలుగేళ్ళలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయవు, సబ్జెక్ట్స్ ఉంటాయి కానీ కంప్లీట్ చేస్తావు. ఓకే నీకు 24 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకు ఫీల్డ్లో ఒక ఛాన్స్ వస్తుంది, అది పట్టుకుని ఫీల్డ్కి వెళ్తావు. నీ లైఫ్ అంతా సినిమా ఫీల్డే, ఒక రవితేజ రేంజ్ వరకు వెళ్ళగలుగుతావు యాక్టింగ్ సైడ్ అయితే, టెక్నికల్ సైడ్ అయితే ఇంకా బాగుందని ఆయన చెప్పాడు. సో అది నేను వినిపించా ఇంట్లో, ఇది జరగక ముందు వినిపిస్తే మా అమ్మ నువ్వు అది నమ్ముతున్నావా, సరే అయితే నువ్వు ట్రై చేయబాక, నిజంగా నీకు రాసి పెట్టుంటే అదే వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ స్వతహాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను చెప్పిన మాటలు మీరు నమ్మారు. ఇంట్లో వాళ్ళకి మరి ఎట్లా కన్విన్స్ చేశారు? మరి కన్విన్స్ ఏం లేదు, అదే చెప్పాను కదా వెళ్తూ సరే అయితే నేను ట్రై చేయనని. ఓకే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడనే కొడుకుని, నాకు అక్క చెల్లె ఎవరు లేదు, ఆయన దగ్గర ఏడ్చాను అన్నమాట. అమ్మ కూడా అర్థం చేసుకోవట్లేదు, సో ఏం చేయాలి స్వామి నువ్వే చూసుకోవాలి, మరి నేను ట్రై చేయకుండా ఎలా వస్తుంది వేషం అనేది నాకు అర్థం కావట్లేదు, నువ్వే చూసుకోవాలి అన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు సత్య అని, నా అప్పుడు ఆర్కుట్టు ఇవి ఉండేవి, ఆ ఫొటోస్ చూసి ఇలా మోహన్ బాబు గారి కంపెనీ విష్ణన్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో సీరియల్ స్టార్ట్ అవుతుంది, నాకు తెలిసిన మేనేజర్ ఉన్నాడు, నీ ఫొటోస్ నువ్వేం రావక్కర్లేదు నేను పంపిస్తాను, సరే అని పంపించాను. పంపించాక నేను అప్పుడు ఇక్కడే క్యాటియా కోర్స్ అవి నేర్చుకుంటున్నాను, అప్పటికి నాకు ఇంకా 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఓకే అయితే మా అమ్మ ఒక 1 వీక్లో నన్ను పిలిచారు, ఆడిషన్ ఇచ్చాను, నాకు ఓకే అయిపోయింది సీరియల్ సీరియల్ వచ్చేసింది. ఫస్ట్ టైం ఇంట్లో చెప్పకుండా ఒక 5,000 రూపాయలు నెలకి సైన్ చేసాను. చేసి అప్పుడు ఫోన్ చేసి చెప్పాను, నువ్వు అన్నావు కదా నేను ట్రై చేయలేదు కానీ నాకు వచ్చింది కాబట్టి నేను ఆల్రెడీ వాళ్ళకి అగ్రిమెంట్ సైన్ చేస్తాను, నాకు ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ టైం ఇవ్వండి నేను ప్రూవ్ చేసుకోవడానికి చూసుకుంటాను. అలాగే 1.5 ఇయర్ అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా అక్కడితో మళ్ళీ క్లోజ్ చేశాను. ఆ టైంలోనే హ్యాపీ డేస్, ఫ్రెండ్స్ అని 2 సీరియల్స్, ఫస్ట్ మూవీ సింహ, మన దానికి బాలయ్య తాతయ్య అదే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ మరదలు వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారికి స్వయాన తోడల్లుడు, ఆయన మేకా శివరామ కృష్ణప్రసాద్ గారని పీబీ ఆర్ట్స్ ప్రొడ్యూసర్, ఆయనకు ఫోన్ చేసి ఇలా మనోడు ఇలా చేస్తున్నారంటే ఆయన పరచూరి ప్రసాద్ గారికి ఫోన్ చేసి అలా సింహ సినిమాలో వేషం రికమెండ్ చేశారు. బోయపాటి గారు చూడంగానే ఒక వేషం ఇచ్చారు, అలా నాకు సినిమాలో కూడా ఎంట్రీ దొరికింది. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు హ్యాపీ డేస్ సీరియల్తో, ఎటువంటి కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ ఏమి లేదు, ఎలా అనిపించింది డే 1? అలాగే ఆ యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎలా డెవలప్ చేసుకున్నారు? అదే చెప్తున్నాను కదా, నా ఫ్రెండ్స్ దగ్గర మేము చేసిన ఏవో ఉంటాయి కదా చిన్న చిన్న, అక్కడ ఎవరు పెద్ద స్టార్స్ ఎవరు లేరు, అందరూ కొత్త వాళ్ళే, సో డైరెక్టర్స్ చెప్పింది చేస్తూ ఉండేవాళ్ళం. డైరెక్టర్ ఏం చెప్తే వాళ్ళకి ఏం కావాలో అది చేస్తూ ఉండేవాళ్ళం. మహా అయితే తిట్లు తినేవాళ్ళం, మహా అయితే ఏమంటారు సరిగ్గా చేయకపోతే సరిగ్గా చేయట్లేదు ఏంటి అంటారు, మీకేం కావాలి చెప్పండి సార్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మళ్ళీ నేర్చుకుని అక్కడే, అంటే అక్కడే డబ్బులు ఇచ్చారు, అక్కడే నేర్పించారు, అక్కడే మమ్మల్ని ట్రైన్ చేసినట్టే అయింది. అది అది అదొక స్కూల్లోనే అయింది, అంటే జనరల్గా స్కూల్ అంటే మనం డబ్బులు పే చేసి నేర్చుకోవాలి, వీళ్ళే డబ్బులు ఇచ్చి మాకు చేశారనమాట. సో జీ తెలుగులో అప్పుడు టెలికాస్ట్ అయింది 10:30 నైట్, అలా ఎంట్రీ అయిందన్నమాట నా ఫస్ట్ ఎంట్రీ.
ఇంకా సైమల్టేనియస్గా అటు మూవీస్ సీరియల్స్ చేస్తూ వస్తాను. మూవీస్ సీరియల్స్ చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను. ఆ తర్వాత అమ్మాలు చెప్పినట్టే టైం ఇచ్చారు కాబట్టి ఓకే. అప్పుడు మా మామయ్య రాఘవేంద్ర మామయ్య అని ఆయన సబ్స్టేషన్ ట్రాక్షన్ సబ్స్టేషన్ వి ఫౌండేషన్ వి ఇవన్నీ కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, సబ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ. అవి కొన్నాళ్ళు వర్క్ చేశాను. తర్వాత పెద్ద పెద్ద టవర్స్ మనకి వెళ్తున్నప్పుడు చాలా పెద్ద టవర్స్, 132 KV లైన్ టవర్స్ ఉంటాయి కదా, అవి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది ఆస్టర్ టెలికామ్ అని మన నాచారంలో ఉండేది. సో నిజాంపేట నుంచి నాచారం అప్ అండ్ డౌన్ చేస్తూ అక్కడ ఒక 6,000కి అక్కడ వర్క్ చేసా మంత్లీ, ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఏమో చేశాను. తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను కొన్నాళ్ళు. ఇంక ఇలా కాదండి, అప్పుడు మళ్ళీ నాకు చేస్తూనే ఉన్నాను. జెమినీలో మళ్ళీ ఆఫర్ వచ్చింది నాకు ఆఫ్టర్ 1.5 ఇయర్. అన్వర్ గారు అని ఆయన ఒక గోరింటాక్ అనే సీరియల్కి ఆఫర్ ఇచ్చారు. అదే నేను చెప్పిన ఫ్రెండ్స్ అండ్ సీరియల్ ఉంది కదండి, సెకండ్ సీరియల్, దానికి కో డైరెక్టర్ ఆయన. ఆయన ఏ హరి ఏం చేస్తున్నావు అంటే, లేదంటే ఇలా ఉంది ఆఫర్ చేస్తావా అంటే, మళ్ళీ ఇంట్లో అడిగి నాకు ఒక ఇంకొంచెం టైం ఇవ్వండి అంటే, ఎంత కావాలి టైం అన్నాడు, ఒక 6 మంత్స్ టైం ఇవ్వండి అన్నాం. ఎందుకంటే నాకు నాడి జ్యోతిషంలో 20 అప్పటికే మీరు 2 సీరియల్స్ చేశారు, 2 సీరియల్స్ 2 మూవీస్ చేశారు, గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చినప్పుడు కేసరామారావు మళ్ళీ మీరు పేరెంట్స్ ని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి టైం అడిగారు అంటే, అప్పటికి కూడా పేరెంట్స్ ఇంకా అంటే ఇంకా నాకు అప్పటికి పేరు రాలేదుగా, అంత గుర్తింపు రాలేదు. గుర్తింపు ఏమొచ్చింది, హ్యాపీ డేస్ సీరియల్ చేశాము, తర్వాత ఏంటి సింహాలో చిన్న వేషం చేశాను, గోలీమార్లో చిన్న వేషం చేశాను. ఆ సీరియల్ ఆగిపోయింది, ఫ్రెండ్స్ అనే సీరియల్. తర్వాత టైం అయిపోయింది, వాళ్ళు అడిగిన వాళ్ళు ఇచ్చిన టైం అయిపోయింది. సరే అయిపోయింది కాబట్టి వాళ్ళ మాట వినాలి కదా, ఆ మాట వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ మాట నేను వినాలి కాబట్టి విన్నాను. జాబులు చేశాను, కష్టపడ్డాను, అన్నీ చేశాను. మళ్ళీ నాకు ఆఫర్ వచ్చింది కాబట్టి అడిగాను వాళ్ళని, ఒక 6 మంత్స్ టైం ఇవ్వండి. సరే నీ ఇష్టం. మా మామయ్య ఏమన్నారంటే, ఒరే 2 పడవల మీద కాళ్ళు వేయబాక, నీకు అదే ఇష్టమైతే ట్రై చేయి కొన్నాళ్ళు, రాకపోతే ఇక పూర్తిగా వదిలే అని ఒక మాట అన్నారు. అండ్ నాడీ జ్యోతిషంలో నాకు చెప్పిన దీంట్లో 24 ఇయర్స్ అప్పుడు ఒక ఛాన్స్ వస్తుంది అన్నారు, అలాగే దాంట్లోనే మధ్యలో జాబులు చేస్తావు అన్నారు, 27 అప్పుడు మళ్ళీ ఛాన్స్ వస్తుంది అన్నారు. 27 అప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది, యాస్టీస్ జరిగింది. నాకైతే వాళ్ళు చెప్పిన దాంట్లో యాస్టీస్ జరిగింది, అతను తీసుకుని 300 రూపీసే. అంటే ఇది చెప్పిన తర్వాత మీ లైఫ్లో జరిగిన తర్వాత జ్యోతిష్యమై నమ్మకం వచ్చిందా, అంతకుముందే మీకు స్వతహాగా? స్వతహాగా అంటే దేవుడిని నమ్ముతాను నేను, జ్యోతిష్యం మీద నాకు అంత అవగాహన లేదు. ఓకే. బట్ ఇవన్నీ జరిగిన తర్వాత, చూసిన తర్వాత, నేను ట్రావెల్ అయిన తర్వాత వాటిల్లో అంటే జరుగుతుంది, మనకి జరుగుతున్నప్పుడు మనం నమ్ముతాం కదా. అంటే నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ఏడ్చాను, తీసుకెళ్ళి ఆయన దగ్గరే పెట్టుకున్నాడు తిరుపతిలో షూటింగ్. ఓకే. కింద వాళ్ళ కాలేజీలోనే కదా షూటింగ్ మొత్తం, హ్యాపీ డేస్ మొత్తం వాళ్ళ కాలేజే. తిరుమల వెళ్ళేవాళ్ళము, లేదంటే అక్కడ శ్రీనివాస మంగాపురం వెళ్ళేవాళ్ళము. తిరుపతిలోనే నా లైఫ్ స్టార్ట్ అయింది, అంటే నా కెరీర్ స్టార్ట్ అయింది తిరుపతిలోనే. అంటే ఆయనకి దండం పెట్టుకున్నాక ఆయనే తీసుకెళ్ళారు ఆయన. సో నమ్మటం స్టార్ట్ అయ్యింది, నాకు నమ్మకం స్టార్ట్ అయింది. ఓకే, ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు అనేవాడు మనకి కావాల్సింది ఇస్తాడు అనేది నమ్మకం కుదిరింది. అండ్ నాడీ జ్యోతిష్యంలో చెప్పింది చెప్పినట్టు ఆ ఏజ్ టైంలో ఏం జరుగుతుందో అది నాకు జరిగింది, అట్ ది సేమ్ టైం మా ఫ్రెండ్స్ జరుగుతుంది. వాళ్ళు ఫారెన్ వెళ్ళారు, మా వాడికి చెప్పాడు ఏ సైడ్ ఉన్న అతనికి, అందరికన్నా బాగా చదివేవాడు అతను. అతనికి నువ్వు ఫారిన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతావు అని చెప్పాడు. ఫారిన్లో ఉంటే ఓకే, ఫారిన్ వెళ్ళి వస్తే ఇబ్బంది పడతావు, దానికన్నా ఇక్కడ జాబ్ వస్తే చేసుకో అని చెప్పాడు. కానీ అతను ఫారిన్ వెళ్ళి వచ్చాడు, ఇప్పటివరకు అతను పెళ్ళి కాలేదు, ఏదో జరుగుతుంది అతనికి, అంటే ఏదో చేసుకుంటున్నాడు, తన కష్టం తను పడుతున్నాడు. కానీ అందరికన్నా ఇంటెలిజెంట్ తను. సో అంటే అవన్నీ జరగటం వల్ల నాకు నమ్మకం కుదిరింది. ఈవెన్ అతను చెప్పిన
విధానంలో ఈ ఏజ్లో ఇది జరిగింది, ఈ ఏజ్లో ఇది జరిగింది. అలాగే నేను ఇప్పుడు 24 ఇయర్స్లో ఛాన్స్ వచ్చింది అన్నారు, 1.5 ఇయర్ అయింది, మళ్ళీ జాబులు చేస్తారన్నారు, జాబులు చేశాను, మళ్ళీ 27 అప్పుడు ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా గొరింటాక్ అయిపోయినప్పుడు ఇంక ఇంతేనేమో ఇది అయిపోయింది, ఇది కూడా 3 మంత్స్లో అయిపోయింది, 3 మంత్స్లో అయిపోయింది, నా క్యారెక్టర్ అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి, టైం కూడా అయిపోతుంది, వీళ్ళు ఎలా ఎలా అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, మిస్ అమ్మ అనే మా టీవీలో సీరియల్, ఒకసారి ఆఫీస్కి వస్తారా. భరత్ నగర్ బ్రిడ్జ్ ఎక్కుతూ అది మోతీనగర్ ఆఫీసు, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళా సరే వెళ్ళో చూద్దాము ఒకసారి, ఏమో హోప్ లేదు కానీ వెళ్దాము. అంటే ఎందుకని డౌట్ పడ్డారు, వెళ్దామా వద్దా అని? అంటే ఏమో మరి అది అవుతుందా లేదా, మళ్ళా ఏంటి, మళ్ళా పర్మిషన్ అడగాల, మళ్ళీ నాకేం అర్థం కాల ఆ టైంలో. అంటే ఆ ఏజ్లో మనకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేకో మరి ఏమో నాకు అంత ఆలోచన కలగల వెళ్ళాలి అని, బట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చాను, వచ్చాను, మీరే మెయిన్ విలన్ అన్నారు. నెగిటివ్ రోల్ వచ్చింది సీరియల్ మొత్తానికి, మీరే మెయిన్ విలన్. ఓకే, ఆయనది ఫస్ట్ ప్రాజెక్ట్, అది ప్రొడ్యూసర్గా ఆయన ఆల్రెడీ చాలా, అనంత్ కుమార్ గారని చాలా పెద్ద రైటర్ ఈటీవీకి, వాటి చాలా చాలా సీరియల్స్ రాశారు. ఆయన ఫస్ట్ ప్రొడక్షన్, దాంట్లో మెయిన్ విలన్ వచ్చింది. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ. అలాగే సైమల్టేనియస్గా సినిమాలు, అది జఫా అని ఇంకా వేరే సినిమాలన్నీ వస్తూ ఉన్నాయి. ఆ టైంలోనే మళ్ళీ ఇంకో సీరియల్ పసుపు కుంకుమని, ముత్యాల ముగ్గని, ఇటేమో సినిమాలు వచ్చి కొత్త జంట మెయిన్ విలన్ చేశాం. కరెక్ట్ స్వాచ్చినుకుల టైంలో, స్వాచ్చినుకుల ఫారిన్ ఆఫర్ వచ్చింది. అది ఎప్పుడు అంటే మనకు దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఆ టైంలో ఇక్కడ డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోవాలని చెప్పి వీళ్ళంతా ధర్నా చేస్తున్నారు, మన ప్రభాకర్ అన్న వీళ్ళందరూ చేస్తున్నప్పుడు సవేరా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. వెళ్తే మల్లేని గారు, రాధాకృష్ణ మల్లేని గారు ఒకరిని పంపించి అతన్ని పిలువు అన్నారు. నన్ను ఆ రైటర్ గారు వచ్చి సార్ పిలుస్తున్నారు, సరే అని వెళ్ళాను. వెళ్ళాక చూసి పాస్పోర్ట్ ఉందా అన్నారు. పాస్పోర్ట్ అదేనికి సార్, ఏ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనా అన్న. లేదు రా, పాస్పోర్ట్ రా, ఇండియన్ పాస్పోర్ట్. అప్పటికి అంత ఐడియా లేదు. ఇండియన్ పాస్పోర్ట్ ఉందా? ఉంది సార్. రేపు ఆఫీస్కి రా అన్నాను. ఓకే, పాస్పోర్ట్ దేనికి సార్? అంటే ఫారిన్లో రా షూటింగ్ అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళా. వెళ్ళిన తర్వాత క్రిష్ గారికి చూపించారు. నేను అంతకుముందు ఒక క్రిష్ గారితో నాకు పరిచయం ఎలా అంటే, మేము ఒక బుక్డ్ అని వెబ్ సిరీస్, అది షార్ట్ ఫిలిం చేసాం. ఆ షార్ట్ ఫిలిము ఆయన చూశారు. ఓకే, చూసి అప్పుడు పిలిపిస్తే వెళ్ళి మాట్లాడాను. తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ టైంలో వెళ్తే, ఓ ఇతన పెట్టేసుకోండి అన్న. వర్క్షాప్ స్టార్ట్ అయింది. సాయి మాధవ్ బుర్రా గారు రైటరు, అది ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ చేస్తున్నాను. నాది మెయిన్ హీరో క్యారెక్టర్. వర్క్షాప్ స్టార్ట్ అయింది. యూరోప్ వెళ్ళాం, ఫస్ట్ టైం ఫారిన్ షూటింగ్ అనమాట. యూరోప్కి వెళ్ళి ఒక 20 డేస్ ఏమో ఉన్నాం. వెళ్ళే ముందు ఇంట్లో చెప్పుంటారు కదా, ఏమన్నారు? ఏది యూరోప్ ట్రిప్కి ఇవన్నీ తెలుసు. ఢిల్లీ వెళ్ళి వచ్చాము. ఢిల్లీలో మన వీసాకి ఢిల్లీకి వెళ్ళాము, అన్నీ తెలుసు ఇంట్లో. ఇంకా నమ్మకం స్టార్ట్ అయింది, బట్ పేరు రాకుండా మా డాడీ ఏమో ప్రతి వారం వచ్చి, డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, మీ వాడు హైట్కి ఎస్ఐ అయితే బాగుంటుంది అని అంటే, మా నాన్న ఒక 1 వీక్ వచ్చి ఎస్ఐ అనేవాడు. నాన్న మా ఫ్రెండు 3 ఏళ్ళుగా 5 కిలోమీటర్స్ పరిగెడుతూనే ఉన్నాడు, వాడికే రాలేదు, నేను 5 కిలోమీటర్స్ 25 మినిట్స్లో పరిగెత్తలేను, నన్ను వదిలేయండి అనేవాడు. సరే ఇంకేమవుతావు అనేవాడు. ఏం లేదు, నా ట్రయల్స్ ఎవరు నేను చేసుకుంటున్నాను. ఇంకో వారం వచ్చి పైలట్ అనేవాడు. పైలట్ గురించి అంతా ఎంక్వైరీ చేసి పైలట్ ఇదంతా చెప్పిన తర్వాత, అది ఇక్కడ ఇండియాలో అవ్వదు అని చెప్పా. అసలు మీ మైండ్లో రన్ అవుతుంది అసలు టోటల్గా డిఫరెంట్ అయితే. ఒకరోజు చెప్పా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మా డాడీ ఒకసారి యాక్టింగ్ ఏముందిరా యాక్టింగ్ అన్నారు. ఎవరైనా చేయగలరు. ఆహా, ఒక పని చేయనన్న, మామూలుగా ఫోటో ఎండలో ఫోటో తీస్తేనే మొహం ఇలా పెడతాం మనము,
నువ్వు నాకు యాక్టింగ్ చేసి చూపినానా, నేను జస్ట్ ఒక అద్దం పెడతాను, ఎండకి అద్దం పెడతాను, నువ్వు యాక్ట్ చేసి చూపి, నేను ఇంకోసారి యాక్టింగ్ అంటే నీ ఇష్టం, నువ్వేం చెప్తే అది అన్న, సరిపో అన్నాడు. అని తర్వాత ఒకరోజు చెప్పా అన్నమాట, నాన్న నువ్వు ఒక 1 వీక్ ఏమో ఎస్ఏ అన్నావు, 1 వీక్ ఏమో ఇంకోటి ఏదో అన్నావు, ఇంకోటి ఏదో, ఇవన్నీ చేయగలిగింది యాక్టర్ ఒక్కడే, సో నేను యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉంటాను, నన్ను వదిలేయండి అన్న. సో అలా నాకు స్వాచ్చినుకులు ఇవన్నీ చేసుకుంటూ 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 ఉన్నప్పుడు సినిమాలు కూడా వచ్చినాయి. కొత్త జంట మెయిన్ విలన్ చేశాను, స్వాచ్చినుకులు చేస్తున్నప్పుడే కొత్త జంట చేశాను. మారుతి గారి దగ్గర నుంచి వచ్చిందా మీకు? మారుతి గారి దగ్గర నేను వెళ్ళాను. ఓకే. వెళ్ళి కన్నా అని బస్టాప్ అయి చేశాడు మారుతి వాళ్ళ ఫ్రెండ్ కైరాజకాయలో వన్ ఆఫ్ ది హీరో. మానసు, కన్నా, జోష్ రవి ముగ్గురు లీడ్స్, నేను విలను కైరాజకాయలో. కన్నాకి మారుతి బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, మా డైరెక్టర్ మారుతి. ఆయన త్రూ వెళ్ళాను నేను. నాకు ఒక 4 మినిట్స్ టైం ఇప్పించు, నేను ఆడిషన్ చేస్తాను, ఆయన్ని మెప్పిస్తాను అన్న. దానికి నాకు 2 మంత్స్ టైం పట్టింది వెళ్ళడానికి, ఆయన కలవడానికి. నేనేంటంటే కొత్త జంటలు ఏమైనా వేషం వస్తుందేమో, చిన్న చిన్న పాత్ర అయినా పర్లేదు చేద్దాము, గీత ఆర్ట్స్ కదా, నేను సీరియల్ చేస్తున్నా కదా, ఒకసారి నాకు అన్ని హిట్లు ఉన్నాయి కదా ఒకసారి పరిచయం చేయంటే సరే అని చెప్పి పరిచయం చేశాడు. అప్పుడు 4 మినిట్స్లో మొత్తం పెద్ద డైలాగ్ చెప్పాను. చెప్పేసరికి ఆయన మెయిన్ విలన్ చేస్తావా అని అడిగింది. మీ ఇష్టం సార్, వెంటనే గుండు కొట్టించుకోవాలి అన్నారు. సార్ నేను ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలి సార్, 2వసారి ఫారెన్ రమ్మన్నారు, కృష్ణ గారు ఆబ్లిగేషన్తో చేస్తున్నాను, ఇది అయ్యి వెళ్ళి రాగానే మీరు చెప్పినట్టు చేయించుకుంటాను, కావాలంటే విగ్గు పెట్టుకుంటా అక్కడ అని చెప్పి ఓకే అన్నా. అలా వచ్చింది ఛాన్స్ అది. కాయరాజకాయ ఏంటంటే మేము రామ్ ఖన్నా వాళ్ళ ఫ్రెండే కదా సార్, సో ప్రొడ్యూసర్ ఎవరు ఉంటే చూడు అంటే మేము బాను అని నేను బాను మేమంతా కలిసి ప్రొడ్యూసర్ని ఎతికి అటాచ్ చేసి అలా మూవీ అలా వచ్చిందనమాట. దాంట్లో మెయిన్ విలన్గా చేశాను. ఇది కొత్త జంట. అంటే ఇప్పుడు మీరు ఇటు సైమల్టేనియస్గా మూవీస్ సీరియల్స్ చేస్తూ వచ్చారు, ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు ఈ సీరియల్ ఇండస్ట్రీ కావచ్చు, రెండింటిని మీరు డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలంటే రెండింటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? రెండు 12 అవర్స్ వర్కింగ్, అది 6 to 6, ఇది 9 to 9. కొంత సీరియల్స్లో కొంత కష్టం ఎక్కువ అండి, సీరియల్స్ కష్టం ఎక్కువ. ఎందుకు అంటే సినిమా అనేసరికి మనకి చాలా గ్యాప్ ఉంటుంది, ఒక సీన్ చేస్తారు, చిన్న చిన్న సినిమాలన్నా కూడా 2 సీన్లు చేస్తారు. బట్ ఇది టెలికాస్ట్, అది టెలికాస్ట్ కాదు, అది అన్నీ అయిపోయేసరికి చాలా టైం పడుతుంది, రిలీజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పెద్ద సినిమాలు అవుతాయి, తర్వాత ఎడిటింగ్లో మన క్యారెక్టర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సీరియల్లో మనం దగ్గర జనాలకి చాలా దగ్గరికి వెళ్ళిపోతాం సీరియల్స్ అని, వెళ్ళంగానే మనం ఎటన్నా బయటికి వెళ్ళంగానే గుర్తింపు వచ్చేస్తుంది, అలాగే తిట్టాలన్నా అలాగే తిడతారు, పొగడాలన్నా అలాగే పొడతారు, అలాగే ఎందుకయ్యా అలా చేసావు అని చెప్పి అడుగుతారు, అన్నీ ఉంటాయి. అంటే జనాలకి దగ్గరగా వెళ్ళేది సీరియల్. మూవీ అంటే జనాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుపెట్టుకున్నప్పుడు, ఆ సినిమా బాగా ఆడినప్పుడు, ఇదేంటంటే డైలీ చూస్తూ ఉండాలి కాబట్టి మనకి మినిమం పర్ డే 8 to 10 సీన్స్ ఆర్ 12 సీన్స్ చేయాల్సిందే. ఓకే. డ్రెస్సులు చేంజ్ చేసుకోవాల్సిందే. అంటే ఒక గొడ్డు చాకరీలాగా ఉంటుంది సీరియల్ అనేది, కానీ ఇష్టంగా చేస్తున్నప్పుడు అదేం ఫీల్ అవ్వం మనం, మనకి సినిమా బోర్ కొడుతుంది, అంతసేపు ఖాళీ కూర్చోవాలంటే. సీరియల్ అలవాటు అయిన వాడికి సినిమా బోర్ కొడుతుంది, సినిమా అలవాటు అయిన సీరియల్ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఎందుకు స్టార్లు అయ్యారు అంటే సీరియల్ నుంచి వెళ్ళారు. ఎవరు యష్ కావచ్చు, ఇక్కడ రావు రమేష్ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, వీళ్ళందరూ సీరియల్ చేసిన వాళ్ళే, షారూఖ్ ఖాన్ గారితో సహా అందరు సీరియల్ చేసి తర్వాత వెళ్ళారు. సో సీరియల్ అనేది అలవాటు అయితే మనకి కెమెరాకి దగ్గరగా వెళ్ళిపోతాం, జనాలకి దగ్గరగా వెళ్ళిపోతాం. ఇప్పుడు బాగా కోవిడ్ తర్వాత బాగా ఎక్కువ అడిక్ట్ అయింది సీరియల్కే జనాలు, ఎందుకంటే జనాలు తగ్గించారు, సినిమాలకు వెళ్ళటం అనేది తగ్గించారు. బట్ బాగా బాగుంది అంటే వెళ్తున్నారు, లేదంటే అందుకే చిన్న సినిమాలు ఆడుతున్నాయి.
పెద్ద సినిమాలకు కూడా కష్టకాలం వచ్చింది అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఇదే కోవిడ్. తర్వాత స్టోరీస్, ఒకప్పుడు మా తాతగారి టైంలో ఏంటి హీరోలు కాదు, కథ మీదే, కథ బాగుంటేనే, కథకు తగ్గట్టు హీరో చూసేవాళ్ళు, కథ బాగుంటేనే సినిమా ఆడేది ఏ హీరో అయినా కానీ. ఇప్పుడు ఏంటంటే హీరో తగ్గట్టు సినిమాలు చేశారు మధ్యలో, చాలా వరకు ఫ్లాప్స్ అయినాయి హిట్స్ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ వస్తుంది, ఏది కథకు తగ్గట్టు వెళ్దాము. అందుకే మీకు చూడండి పెద్ద పెద్ద సినిమాల్లో హనుమాన్ వచ్చినా కూడా ఆడటానికి రీజన్ అదే. పెద్ద పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలు ఎక్కువ జనాలు నచ్చడానికి, బాగా చూడటానికి రీజన్ అదే. అంటే కథ బాగుంటే సినిమా ఆడుతుంది, డీజేటీలు కావచ్చు ఇవన్నీ. హీరోని బట్టి ఇప్పుడు హీరో ఉంటేనే సినిమా ఆడుతుంది అన్నట్టు లేదు. మార్కెట్ కూడా జనాలు కూడా మారారు యాక్చువల్గా, ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసుంటారు వాళ్ళు. సో అందులో బలగం కూడా మనం బలగం కావచ్చు, చిన్న సినిమాలు ఎక్కువ ఆడుతున్నాయి. ఓం భీంభూష్ కావచ్చు, శ్రీ విష్ణు గారు కావచ్చు సినిమాలు కావచ్చు, సామజవర్గం ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గురించి తీసుకుంటే అందులో మీకు ఆఫర్ ఎలా వచ్చింది అంటే, స్టోరీ విన్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ అది నెగిటివ్ రోల్, విలన్ కాదు నెగిటివ్ రోల్ అది డెఫినెట్గా. మీకేమనిపించింది విన్నప్పుడు ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ మీద? అవును, నాకు ఫస్ట్ యాక్చువల్గా అది ఆఫర్ ఎలా వచ్చిందంటే, నేను చెప్పాను కదా 3 మంత్స్లో అవుతాను అని మా ఫ్రెండ్స్తో చెప్పిన తర్వాత నెక్స్ట్ మంత్ నాకు ఫోన్ వచ్చింది. ఓకే, సేమ్ స్వాచ్చినకులకి కో డైరెక్టర్గా చేసిన ఉస్మాన్ గారు ఇప్పుడు మా టీవీలో మంచి పొజిషన్లో ఉన్నారు, ఈపీ పైన మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన ఫోన్ చేశారు, భయ్యా నేను ఇలా ఫస్ట్ అనుకుంది దేవయాని గారిని, కస్తూరి గారి క్యారెక్టర్ని దేవయాని గారిని అనుకున్నారు. ఇది రీమేక్ సీరియల్ కదా శ్రీమోయి అని, బెంగాలీ సీరియల్ శ్రీమోయి అని, దాని రీమేక్ అన్నారు. ఫస్ట్ అనేది దేవయాని గారు అనుకున్నా. ఆవిడ రెమ్యునరేషన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఆవిడ అండ్ డేట్స్ అవి అడ్జస్ట్ కాక కస్తూరి గారికి వెళ్ళారు. అంటే అప్పుడే ఆవిడ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు. సో అప్పటికే మీరు కస్తూరి గారి సినిమాలు అన్ని చూసే ఉంటారు కదా, మా తాతయ్య గారు చేశారు కదా అన్నమయ్య సీనియర్ కదా, అన్నమయ్యలో తాతయ్య గారు కోడలుగా చేసింది కదా కస్తూరి గారు. అదే ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆవిడ హీరోయిన్. సో అంటే నేను 85లో పుట్టాను, ఆవిడ ఎప్పుడు 75 చెప్పాను, ఫస్ట్ 1 వీక్లోనే చెప్పాను, మేడం నేను మీరు హీరోయిన్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నా మేడం అని. అంటే నవ్వి తాతగారు తెలుసు కదా, తాతయ్య గారితో మీరు చేశారు అంటే ఓకే రైట్ రైట్ అని. తర్వాత ఆవిడ బాగా ఫ్రెండ్లీగా, అంటే ఆవిడకి తెలుగు భాషలో కొన్ని డౌట్స్ వచ్చినప్పుడల్లా నన్ను అడగటం, అంటే నేను ఆవిడకి పోటాపోటీ చేగా నటిస్తున్నప్పుడు ఆవిడ నా దగ్గరకు వచ్చి కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా అడిగేవాళ్ళు, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలా చేస్తా, అంటే ఆవిడకి రాదని కాదు, ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది అంటే భాష ప్రాబ్లం ఉంటుంది కదా, సో దీనికి అర్థం ఏంటి, దీనికి ఈ ఎక్స్ప్రెషన్ లేదు అన్నీ మా అంటే మా డైరెక్టర్ గారు విజయకృష్ణ గారు బేసిక్గా ఆయన గోల్డ్ మెడల్ యాక్టింగ్లో, ఆయన చెప్పేవాళ్ళు, మా నాకు చెప్పేవాళ్ళు, ఆవిడకి చెప్పేవాళ్ళు. ఈవిడ అప్పుడప్పుడు ఆయన బిజీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు నన్ను అడిగేది, ఈవెన్ డైరెక్టర్ గారిని కూడా కూర్చున్నప్పుడు సార్ ఇలా చేయనా అని అడిగేది, సార్ ఫస్ట్ డే బాగుందమ్మా ఇలాగే కంటిన్యూ చేద్దామా అని చెప్పి, ఇది మెయింటైన్ చేయండి అని చెప్పి, అలా ప్రతిదీ అలా ఫ్రెండ్లీగా. అండ్ నా క్యారెక్టర్ అంత హైలైట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రశాంతి గారు, లాస్య క్యారెక్టర్. ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ అయితే నా క్యారెక్టర్ అంత ప్లస్ అయ్యేది కాదు. అంటే కామన్గా మనం చూస్తూ ఉంటాము పిల్లల ఏజ్ ఆ జనరేషన్ వారికి ఇద్దరు వైఫ్స్ ఉండటము ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. అంటే ఇక్కడ పేరెంట్స్కే ఇద్దరు వైఫ్స్ ఉండటము, అవును ఈ స్టోరీని అంటే బెంగాలీలో సేమ్ స్టోరీ, కాకపోతే క్యారెక్టర్ అతను క్యారెక్టరైజేషన్ మార్చారు ఇక్కడ. అతను సెల్ఫిష్, పూర్తిగా సెల్ఫిష్. నన్నేంటంటే ఫస్ట్ కొంచెం సెల్ఫిష్గా చూపించి
ఇద్దరి మధ్య నలిగే క్యారెక్టర్ లాగా పెట్టారు. అంటే అప్పుడు శోభన్ బాబు గారు ఇద్దరి మధ్య నలిగే వాళ్ళు కదా, ఆ టైప్లో పెట్టారు నన్ను. పెట్టి జనాలకి దగ్గరగా తీసుకెళ్లారు అన్నమాట. అంటే చాలామంది ఇళ్లలో మన తాతలు కావచ్చు, రెండు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళి, అదే మెయింటైన్ చేయటం, ఇవన్నీ వింటూనే ఉంటాం. సో నేను తర్వాత జనాల్లోకి వెళ్ళి అడుగుతున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఇలా ఎమ్మెల్యేలలో ఇదే నీ డిస్కషనే జరుగుతుందంట, వాళ్ళు కొంచెం అందంగా తయారైతే ఏంటి లాస్య తగిలిందా అని అడుగుతుందంట వాళ్ళ భార్య. నువ్వు అందరి ఇళ్లలో గెలిపావు బాబు అన్నారు. అంటే సరేలే అని చెప్పి ఇంకా అలా. ఈ సీరియల్ చేస్తున్నప్పుడు మీరు నేటివ్ ప్లేస్కి, మీ విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ, మీ టౌన్కి వెళ్ళినప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగుతుంటారా ఏంటి నువ్వు ఎందుకు అలా నెగిటివ్గా? చాలామంది అడిగారు. అండ్ తుని మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు, తుని వెళ్ళినప్పుడు కాలేజ్కి వెళ్ళాం, ఓన్లీ లేడీస్ కాలేజ్ అది. వెళ్తే 900 మెంబర్స్ ఏమో దాంట్లో, అది గవర్నమెంట్ కాలేజు, మహిళల కాలేజు. దానికి సుబ్బరాజు గారి మేనమావ చైర్మన్ అనమాట. నేను కారు దిగటం ఆలస్యం, అందరూ అరవటం స్టార్ట్ చేశారు. చూశారు అక్కడి నుంచి అరవటం స్టార్ట్ చేశారు. అసలు నాకు మైండ్ లేదు, ఇక అని అరుస్తున్నారు గట్టి గట్టిగా. నన్ను తీసుకెళ్ళి ప్రిన్సిపల్ రూమ్లో కూర్చోబెట్టి తలుపేసేసి వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాల. ఓకే, నేను ఇక పిలిస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరిని అసెంబ్లీ దగ్గర అదే లాగా పెట్టి నన్ను స్టేజ్ ఎక్కించి మాట్లాడించిన తర్వాత అందరూ మా క్లాసుల్లోకి వెళ్ళని ఆయన పంపిస్తామంటే అప్పుడు వెళ్ళారు. నన్ను పట్టుకుని ఒక అమ్మాయి అయితే, నా పేరు లాస్యా, నేను నిన్ను వదిలిపెట్టనని గంట పట్టుకుంది నన్ను. ఏం చేయమంటావు దాన్ని, ఏం చేయట్లేదు నేను, చేయమంటావు ఏం చేయాలి చెప్పు, లాస్య అయితే ఏం చేయాలి నా, సరే ఫోటో దిగు, హ్యాపీగా ఉండు, బాగా చదువుకో అని చెప్పేసి వచ్చిన తర్వాత గంటన్నర నాకు ఊపిరి ఆడలేదన్నమాట. అందరూ ఒకేసారి మీద పడిపోయేసరికి అంటే ఇంకోటి కూడా విన్నాము ఇదే సందర్భమా, మీకు ఎక్కడన్నా బౌన్సర్స్ మేల్స్ ఉంటారు, ఫీమేల్ బౌన్సర్స్, ఫీమేల్ బౌన్సర్స్ జరిగింది. అది అది ఎక్కడంటే గంపలగూడెం అని అక్కడ ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు, అది మెయిన్ రోడ్ పక్కనే ఇల్లు. జనరల్గా వైశ్యాస్ వాళ్ళు వైశ్యాస్ ఇళ్ళలోకి అందరినీ రానివ్వరు జనరల్గా, అంటే వాళ్ళు పూజలు అవి చేసుకుంటారు కాబట్టి. 10 ఊర్ల నుంచి జనాలు వచ్చేసారండి, నేను వచ్చాను తెలిసి. మెయిన్ రోడ్ అది, పక్కనే ఇల్లు. వచ్చి లోపల వరకు వచ్చారు అందరు. వచ్చేసి వాళ్ళు కంట్రోల్ చేయటం వల్ల కాల, అందరికీ ఫోటోలు ఇచ్చి నన్ను తీసుకెళ్ళడానికి వాళ్ళ వైఫ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు ఇంత ఉన్నారు ఒక్కొక్కళ్ళు బౌన్సర్ లాగా. ఏ అని చెప్పి, ఏ ఆక్టివ్ ఏం చేస్తున్నారు అని చెప్పి నాకు అర్థం కాల. జనరల్గా జెంట్స్ ఉంటారు ఎవరికైనా, ఏ స్టార్కైనా. అది నాకు అసలు ఆ మెమరీని నేను మర్చిపోలేను. అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ అలా జరగదు. అంటే జనరల్గా డబ్బులు పెట్టి బౌన్సర్లు పెట్టుకుంటాం, కానీ వాళ్ళే లేడీసే కంట్రోల్ చేసి చూసుకోండి పిల్లలు. కార్ నుంచి వెళ్ళాలి కదా నేను, మళ్ళీ 10 ఊర్ల నుంచి వచ్చి ఇంకా సేపు ఉండుంటే ఇంకా వచ్చేవాళ్ళు. మొత్తం అప్పటికే బ్లాక్ అయింది రోడ్డు అంతా, బ్లాక్ అయింది కదా వెళ్ళిపోతాను నేను అంటే, ఉండండి పర్లేదు అని చెప్పి ట్రాఫిక్ వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తూ అలా చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి. అలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా మీకు ఏమనిపిస్తుంది, మీకంటూ ఒక ఆ రోల్కి ఆ పాత్రకి నిజంగా అంత ఓన్ చేసుకొని వాళ్ళు అభిమానం చూపిస్తున్నారు అంటే? సక్సెస్, నేను చెప్పాను కదా ఫెయిల్యూర్, సక్సెస్ అయ్యాను రా అనిపించింది. అంటే నేను అనుకున్నది ఫెయిల్యూర్ అన్నాను, అప్పుడు ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు సక్సెస్ అవ్వాలనుకున్నాను. 3 మంత్స్లో వచ్చింది కోవిడ్ టైంలో. కోవిడ్ టైంలో సక్సెస్ అవటం, అందరూ చనిపోతున్నారు ఓ పక్కన, నన్ను స్టారింగ్ చేసింది కోవిడ్ వచ్చి. అంటే ఈవెన్ పక్కన నాకు కస్తూరి గారికి కోవిడ్ వచ్చింది, అయినా యాక్ట్ చేయాలి, టెలికాస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆవిడ యాక్ట్ చేసింది, ఈవిడ తగ్గటం, మన లాస్య ఏమో స్ప్రే కొట్టడం. లిటరల్గా నాకైతే మా ఇంట్లో వాళ్ళకైతే ఏమీ కాల, ఎందుకంటే నేను దేవుడికి దండం పెట్టుకున్నాను, ఏం కాకుండా మీరే చూసుకోవాలనుకున్నా. లిటరల్గా
ప్రాణాలు షూటింగ్ ఉంది. ఓన్లీ మధ్యలో 2-3 మంత్స్ ఆపారు, తర్వాత అవుట్స్కట్స్ వెళ్ళిపోయి మన శంషాబాద్ దగ్గర ఒక రిసార్ట్స్ ఉన్నాయి, పేపరీ స్పోర్ట్ రిసార్ట్స్ అని, అక్కడ చేసాం షూటింగ్ కొన్నాళ్ళు. కొన్నాళ్ళేమో ఇక్కడ హకీంపేట్ దగ్గర సేమ్ వాళ్ళదే, సుచిర్ ఇండియా వాళ్ళదే ఏదో ఒక రిసార్ట్ ఉంది, హనీబర్గ్ అని, అక్కడ చేసాం. సో అదే ఆ స్విమ్మింగ్ పూల్ సీన్స్ అవన్నీ అక్కడ చేసినాయి హనీబర్గ్స్. కోవిడ్ టైంలో బాగా ఎక్కువగా రీచ్ అయ్యారు కదా, ఎందుకంటే అప్పటి వరకు కూడా జెన్స్ ఎక్కువ సీరియల్స్ చూసేవాళ్ళు. బేసిక్గా నన్ను నాకు రాంగ్ రిపోర్ట్ వచ్చింది, స్టార్టింగే అప్పుడు కోవిడ్ వచ్చింది అని చెప్పి నా మీద ప్రచారం జరిగింది. నాకు అప్పుడు రాంగ్ రిపోర్ట్, అప్పుడు చాలామందికి రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చారు, గవర్నమెంట్ కూడా తిట్టింది ఎందుకు రాంగ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అప్పుడు కిట్లు ఉండేవి స్టార్టింగ్, ఫస్ట్ మీకు గుర్తుందో లేదో ఫస్ట్ కోవిడ్ టైంలో 30,000 పెట్టాలి కిట్స్ ఇస్తాం మేము అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి పాజిటివ్లు ఇస్తూ పోయారు. ఆ పాజిటివ్ నాకు అసలు ఏం లేదు, ఆ ఫీల్ ఏం లేదు. నేను ఏదో జీ అమృతం వెబ్ సిరీస్ చేశాను, అప్పుడు పక్క లొకేషన్కి వెళ్ళొచ్చా, సీనియర్ యాక్టర్ హరి గారు పిలిచారని చెప్పి, అదే మన చిరంజీవి గారి కజిన్, ఆయన సీరియల్స్ చేస్తుంటారు హరి గారు అని, ఆయన పిలిచారని చెప్పి నేను వెళ్ళా. అక్కడ కూడా ప్రభాకర్ అని మన కమెడియన్ ప్రభాకర్ ఉన్నాడు మా ఫ్రెండ్, ఆ ఫస్ట్ అతనికి పాజిటివ్ వచ్చింది అని న్యూస్ వచ్చింది, అది కూడా ఫేకే. వాడి పాపం ఏంటంటే ముందు రోజు అంతా షూటింగ్లో బాగా పార్టీ లాగా చేసుకున్నాడు, షూటింగ్లోనే సీన్సే ఎక్కువ ఎగరటం వల్ల కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చాయి. వాడు స్ట్రెయిన్ అయ్యి కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు కొంచెం ఫీవరిష్గా ఉంటుంది కదా, అది సిమ్టమ్స్ ఏమో భయపడి వాడు వెళ్ళి ఏదో చెకప్ చేసుకున్నాడు. జనరల్గా చెక్ చేస్తే 1-2 డేస్ పడుతుంది రిపోర్ట్ రాయడానికి, 24 అవర్స్ దాటాలి. వాడు పొద్దున్నే వెళ్తే సాయంత్రం 4 గంటలకి ఇచ్చాడంట రిపోర్ట్, పాజిటివ్ అని ఇచ్చాడంట. వీడేం చేశాడు తెలివిగా, ఇలా కాదులే అని చెప్పేసి ఊరు వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. కాకపోతే అతను డయాబెటిక్ పేషెంట్ అయినా కూడా అతనికి ఏ సిమ్టమ్స్ లేవు. అలా ఎలా ఉంటాయి, నేను అతన్ని కలిశాను అనుకుని నన్ను క్వారంటైన్లో పెట్టారు. ఆ టైంలో అయితే మీరు నమ్మరు, ఒక్కొక్కళ్ళు చూశారు మా ఇంటి వైపు, అసలు విచిత్ర జంతువు ఏదో వచ్చింది, మీరేనా కోవిడ్ వచ్చింది మీకేనా అంటరాని వాళ్ళకన్నా హీనం. మా 1 వీక్ అయిన తర్వాత నేను రూమ్లోంచి కిందకు వచ్చిన తర్వాత అదే మేము అంటే యాక్చువల్గా వెంటనే టెస్ట్ చేసుకోవడానికి చాలా టైం, 1 వీక్ వెయిట్ చేయాలి, 10 డేస్ వెయిట్ చేయాలన్నారు. సరే అని చెప్పి వెయిట్ చేస్తే ప్రతిరోజు అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఏమైనా సింప్టమ్స్ వచ్చాయా, ఎలా ఉంది ఇప్పుడు, ఊపిరి బాగానే అందుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట. నేను ఏం లేదండి, ఏదో రాంగ్ రిపోర్ట్ ఏమో చూద్దాము, వెయిట్ చేస్తున్నా. ఎందుకు అంటే నాకు 3 డేస్ అయిన తర్వాత లాస్యా నాతో క్లోజ్గా సీన్స్ చేసింది ఆ రోజు, తను వెళ్ళి టెస్ట్ చేయించేసుకుంది బ్లడ్ టెస్ట్, తనకి నెగిటివ్ వచ్చింది, నాతో ఉన్న వాళ్ళందరూ నెగిటివ్ వచ్చింది. సో నాకు పాజిటివ్ ఎందుకు ఉంటుంది, సరే ఇలా కూడా నన్ను కోవిడ్ పాజిటివ్ చేసి అదే చాలామంది జనాలకి తెలిసేలా చేసిందిలే, నన్ను స్టారింగ్ చేసిందిలే అనుకుని వదిలేసాను అనమాట. కానీ మా మమ్మీ కొంచెం బాగా ఎమోషనల్ అయింది, బాగా ఏడ్చింది. ఆ 1 వీక్ అయిన తర్వాత రాంగ్ రిపోర్ట్ అని తెలిసి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వచ్చినాక అప్పుడు, కానీ అప్పుడు ఏంటంటే నేను నిజంగానే నేను ఏదో తప్పు చేశానేమో అనుకుని చాలామంది నెగిటివ్గా కూడా ప్రాపగాండా చేశారు నా గురించి. బట్ తర్వాత నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు ఏమైనా చూసారా, నా ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లోడు ఉన్నాడు, నేను ఎందుకు వెళ్తా పార్టీస్కి వాటికి, నా ఈ టైంలో అసలు ఎందుకు వెళ్తాం, మేము అలా లొకేషన్కి వెళ్ళాము వచ్చాము అంతే, అండ్ అసలు అది నిజమో కాదో కూడా మీకు తెలియకుండా అలా చెప్పకండి మంచిది కాదు. ప్రభాకర్ అన్నకు ఫోన్ చేసి చెప్పాను అన్నమాట, అన్న ఇలా నెగిటివ్గా చెప్తున్నారంటే వదిలేలే హరి నేను చెప్తానని చెప్పేసి ఆయన నాకు బాగా సపోర్టివ్గా ఉన్నారు.
ఈ సెట్స్లో షూటింగ్ టైంలో సెట్స్లో ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా మీరు మార్నింగ్ 9 to 9, 12 hours అక్కడే స్పెండ్ చేస్తారు మీ కో ఆర్టిస్ట్తో, రిలేషన్ కానీ చూస్తుంటాం కొన్ని రీల్స్ కూడా మీరు కస్తూరి గారు లాస్యా గారు ఎక్కువ ఫన్, లాస్యా గారు బాగా ఫన్, అందరూ ఫన్నే, అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, మ్యాక్సిమం అందరం ఫ్రెండ్లీగానే ఉంటాము. ఎప్పుడన్నా ఒకసారి సరదాగా కొట్టుకుంటూ ఉంటాం అంతే, అంత మించి ఏమి ఉండదు, మళ్ళీ నార్మలే. ఓకే, ఎప్పుడన్నా ఏమైనా డిస్కషన్స్ అయినప్పుడు కాసేపు బాధించుకుంటాం, కాసేపు అరుచుకుంటాం, అది ఫ్యామిలీ లాగానే. మన సొంత ఇంట్లో ఎలా అల్లరి చేస్తాము, తిట్టుకుంటాము, ప్రేమగా ఉంటాము, అలాగే ఉండేవాళ్ళం. అంటే ఇక సొంత ఫ్యామిలీ కన్నా ఎక్కువలానే ఉండేవాళ్ళం, ఇంకా అంటే ఎక్కువ వాళ్ళతోనే స్పెండ్ చేసేవాళ్ళం కదా. మంత్లీ ఒక 15 days, 16 days or 12 days మినిమం షూటింగ్స్ ఉండేవి, సో వాళ్ళతోనే ఉండాల్సి వచ్చేది. ఓకే, ఈ లాస్యా గారి ఎపిసోడ్ తర్వాత మీ క్యారెక్టర్ కూడా ఇంకా ఎక్కువగా స్కోప్ వచ్చింది కదా. చాలా ఆవిడ వల్లే నా క్యారెక్టర్ ఇదే, అంటే నెగటివ్ క్యారెక్టర్ ఉంటేనే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భార్యాభర్త అన్నట్టు స్టోరీ వెళ్ళింది అనుకోండి, అదేం ఉండదు. అంటే దానికి కథ, దానికి కథ ఇప్పుడు పిల్లకి అటాచ్ చేసి ఏదో దెయ్యం ఉందనో ఏదో క్రియేట్ చేస్తే తప్పితే దానికి ఆ క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉండదు. ఇక్కడ ఏంటి, వైఫ్ హస్బెండ్ బాగుండే వైఫ్ హస్బెండ్, వైఫ్ అంటే చిన్న చూపు, ఎందుకు అంటే ఎదిగిన తర్వాత మర్చిపోతాడు జనరల్గా. చాలామంది ఉన్న అలవాటు ఏంటంటే మనం పొందిన హెల్ప్ ఏంట్లే, నా టాలెంట్ లేకపోతే నేను ఎదుగుతానా అన్నట్టు వెళ్తారు. తను ఇచ్చిన, తను అమ్మేసి ఇచ్చిన ఏది ఇచ్చినా అవి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టు ఉంటాడు జనరల్గా మగాడు అనేవాడు అన్నట్టు వెళ్ళింది క్యారెక్టర్. వెళ్ళిన తర్వాత అక్కడ తినని నేను అడిగినా కూడా కొంచెం స్టైలిష్గా ఉండు, కొంచెం ఇదిగా ఉండు, అంటే మన లెవెల్ పెరిగినాక మనం కూడా పెరగాలి కదా, అంటే తను ఇంకా పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది అన్నప్పుడు జనరల్గా ఇంట్రెస్ట్ వేరే దాని మీదకి వెళ్తుంది. అలా ఇంట్రెస్ట్ నాతో పాటు వర్క్ చేసే వాళ్ళ మీద వెళ్తుంది కాబట్టి నా క్యారెక్టర్ తన ఎంట్రీ దగ్గర నుంచి నా క్యారెక్టర్ రైజ్ అయింది. ఇంకా నెగిటివిటీ ఎక్కువ, అవుతుంది కదా, అంటే ఈమెకు అన్యాయం చేస్తున్నాడు సచ్చినోడు అనుకుంటారు, ఇదే అనుకునేది వాళ్ళు. కొంతమంది ఏమో ఒక తాత ఊర్లో అన్నాడంట, వాడిని కష్టాలు పడుతున్నాడు మీకేం తెలుసు అన్నాడంట. అదేంటి ఇలా అన్నాడు అని అంటే, ఈయనకు ఆల్రెడీ 2 పిల్ల, పర్సనల్ ఎక్స్పీరియన్స్. అలా చాలా జరిగినాయి అన్నమాట లైఫ్లో. ఇంకా రాను సీరియల్ ఎండింగ్ లోకి ముందు ఎపిసోడ్స్ చూస్తే కనుక మారిన భర్తగా కూడా మిమ్మల్ని చూపించారు. మారినా కూడా తను యాక్సెప్ట్ చేయలేకుండా, అంటే నా క్యారెక్టరైజేషన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రక్త కన్నీరు టైప్లో అయిపోయింది ఆయన. అంటే పూర్తిగా బెంగాలీ సీరియల్కి పూర్తిగా సేమ్ యాస్టీస్ కాకుండా కొన్ని మార్చేశారు, పూర్తిగా చాలా మార్చేశారు మధ్యలో. స్టార్టింగ్లోనే వెళ్ళిపోయింది బెంగాలీ నుంచి, స్టార్టింగ్లోనే వెళ్ళిపోయింది. అంటే బెంగాలీలో యాక్చువల్గా తులసికిను వేరే మ్యారేజ్ అవ్వడం, డివోర్స్ ఇవ్వటం, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన హిందూయిజం కి గానీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీసుకెళ్లారు. అంటే పృథ్వీ గారికిను ఈమెకి పెళ్లి చేయాలి, ఆ పృథ్వీ గారికి కాదు మన ఇంద్రనీలకి ఈమెకి పెళ్లి చేయాలి, చేయలేదు. అంటే మన నేటివిటీకి తగ్గట్టే ప్రేక్షకులకు ఏది కావాలో అదే తీసుకు. యాక్చువల్గా నాకు చెప్పింది స్టార్టింగ్లో ఉన్నప్పుడు 400 episodes అలా ఉంటుందేమో మీ వేషం అన్నారు. తర్వాత మా పిల్లల ట్రాక్లకి వెళ్ళినా, మా ఏ ట్రాక్లకి వెళ్ళినా సపరేట్గా వెళ్తే మటుకు రేటింగ్లు పడుకుంటూ వచ్చినాయి. మేము లేకుండా వాళ్ళ సైడ్ వెళ్తే మటుకు అలా, అంటే అలా అడిక్ట్ అయిపోయింది సీజన్. అంటే మేమని కాదు, మా క్యారెక్టర్స్, మా గొప్పతనం కాదు కానీ మా క్యారెక్టర్స్ అలా డిజైన్ చేశారు కాబట్టి. కొత్త క్యారెక్టర్స్ వచ్చినా కూడా లాస్యా, నందు, తులసి వీళ్ళ చుట్టూ వెళ్తేనే రేటింగ్ అనేది. అండ్ మా నాన్నగారు ఇంట్లో మా సపోర్టివ్ క్యారెక్టర్ టు తులసి, అదే మా అమ్మ నాన్న, ఈ 5 మెయిన్ ఉండాలి. తర్వాత నువ్వు ఏమైనా ఆడుకో, అది కాకుండా వేరే చోటుకి వెళ్తే నా కొడుకుల లవ్ స్టోరీలకు వెళ్ళినా కూడా వర్కౌట్ అవ్వాలి, రేటింగ్ తగ్గింది అప్పుడు. సో అందుకని మేముంటూ వాళ్ళకి పెడుతూ అలా చేసుకుంటూ వెళ్ళారు. అంటే బేసిక్గా
జనరల్గా సీరియల్స్లో మేల్కి ఇంత పేరు రావటం, ఇంత అంటే మేల్ చుట్టూనే కథ తిరగటం అనేది చాలా వెరీ రేర్. అది నాకు రావటం నా అదృష్టం అంత. సరే, ఇప్పుడు మీరు ఓవరాల్గా ఒక 15 మూవీస్ చేసి ఉంటారు, 25 చేశారు సీరియల్స్, 15 చేశారు. ఇప్పుడు రెండు చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మీకు గుర్తింపు అనేది ఇటు మూవీస్లో వచ్చిందా సీరియల్స్లో వచ్చిందా అంటే మీరు ఏం చెప్తారు? గుర్తింపు అనేది మీరు అనుకున్న గుర్తింపు? అనుకున్న గుర్తింపు సీరియల్లోనే, సీరియల్లో అదే గృహలక్ష్మి. అంతకుముందు స్వాచ్ఛింకులు అప్పుడు స్టార్టింగ్లో చేసినప్పుడు పాణి క్యారెక్టర్ అవి చేసినప్పుడు గుర్తింపు ఉంది, కానీ ఈ రేంజ్ లేదు. అంటే ఎక్కడికి పోయినా ఒక బ్రహ్మరథం లాగా. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మా నాన్న అన్నారు కదా ఏం చేసావు ఇన్నాళ్ళు, ఏం సాధించావు అని అడిగారు. మన సంపాదించింది అయితే మా నాన్న మా అమ్మ కష్టపడి దాంట్లోనే వాళ్ళ సపోర్ట్ ఉండటం వల్లే నేను ఇది చేయగలిగాను. అది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒప్పేసుకున్నా. ఇప్పటికి కూడా చాలా వరకు నాకు అప్పుడు తర్వాత మ్యారేజ్ అయినా కూడా వాళ్ళే వాళ్ళ డబ్బులు వాళ్ళు పోషించడం వల్లే జరిగింది. నాకు నాకు వచ్చేది నా ఖర్చులకి, నా కొనుక్కునే బట్టలకే వెళ్ళిపోతాయి, నా మెయింటెనెన్స్కే వెళ్ళిపోతుంది. నాకు వచ్చేది పెద్ద అంటే మనకేమి సినిమాల్లో లాగా లక్షలు లక్షలు ఇవ్వరు, కోట్లు కోట్లు ఇవ్వరు, మనకి ఇచ్చేది మనకి ఖర్చులకే వెళ్ళిపోతుంది. మనమే కదా, సీరియల్స్ ఓన్, సినిమాలు వాళ్ళు ఇస్తారు. సో మా నాన్న నువ్వు ఏం సాధించావు అన్నప్పుడు నేను సమాధానం ఏం చెప్పలేకపోయా, కానీ గృహలక్ష్మి మా నాన్నకి సమాధానం తిరుపతిలో చెప్పింది. కోవిడ్ సెకండ్ థర్డ్ వేవ్ ఆ టైంలో తిరుపతి వెళ్ళాం ఫ్యామిలీ అందరం. వెళ్ళినప్పుడు వీళ్ళని కింద ఉంచి డాడీ ఎప్పుడు నడవాలని ఏదో మొక్కు ఉంది. సో అప్పుడు రూల్ ఏంటంటే 6 to 2 పెట్టారు, మార్నింగ్ 6 to మధ్యాహ్నం 2 నడకదారి పెట్టారు. ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు సాయంత్రం అయిపోయింది, ఆ రోజు అలౌ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వెళ్ళాం డాడీ నేను వెళ్ళాం. అంటే మధ్యాహ్నం ఆ రోజు మధ్యాహ్నం నుంచి పైన మాకు రూమ్ ఉంది. సో వీళ్ళని కిందే రూమ్ తీసుకుని ఉంచి మా అమ్మని మా బాబుని మిస్సెస్ని నేను డాడీ వెళ్ళాం. వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుని, డాడీ అన్నీ పెట్టుకున్నావా అను, పెట్టుకున్నాను అను, మళ్ళీ చెక్కింగ్ అన్నీ చేస్తున్నారా అని. సరేనా, అక్కడ ఇద్దరు ఉన్నారు, ఒక జెంట్ ఒక లేడీ. అరే లైన్ పెద్దగా ఉందిరా ఒక్క నిమిషం నాన్న అని చెప్పి మాస్క్ తీశాను. తీయంగానే వాడు చూశాడు, చూసి సార్ మీరేంటి సార్ ఇక్కడ అన్నాడు. అని ప్రోటోకాల్ స్టార్ట్ అయిపోయింది, అందరిని వదిలేశాడు. ఇంకా నో చెక్కింగ్ నథింగ్, నా దగ్గరకు వచ్చేసి నాన్న నా డాడీని తీసుకెళ్ళిపోయి అలిపిరిలో రెండు గుళ్ళు ఉంటాయి, ఇటొకటి అటొకటి, స్టార్టింగ్లో ఆ గుళ్ళో తీసుకెళ్ళి దర్శనం చేయించి ఫోటోలు అందరు వచ్చి ఫోటోలు అడుగుతున్నారు. ఫోటోలు ఇచ్చి మా నాన్న ఆ రోజు అడిగాడు, అరే నువ్వు నాకన్నా ముందు వెళ్తే కొంచెం కూర్చోరా నేను వచ్చేదాకా, నాకెందుకో నాకన్నా ముందు నువ్వు వెళ్తావు అనిపిస్తుంది అన్న అన్న. అంటే సరే చూద్దాంలే అని చెప్పి వెళ్ళిన తర్వాత మొదటి మెట్టు నుంచి ఆఖరి మెట్టు వరకు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. ప్రతి 10 మెట్ల దగ్గర వెళ్ళి ఇలా చూస్తున్నాడు మా నాన్న. ఆయనకు ఆనందం బేసిక్గా, అంటే సాధించాడు. కిందకు వచ్చిన తర్వాత మా అమ్మతో వీడు సాధించాడు అన్న. ఆ తర్వాత నాతో అన్న మాట ఏంటంటే, అరే నువ్వు చిరంజీవి గారి సినిమా వచ్చినా కూడా వదులుకో, కానీ వదలాల్సి వస్తే కానీ గృహలక్ష్మి మటుకు వదులుకోకరా అన్నాడు. అదే టైంలో చిరంజీవి గారి సినిమా కూడా చేశాను నేను, ఏది గాడ్ ఫాదర్ డీజీపీ రోల్ ఏదో వస్తే చేశాను. అలాగే చిరంజీవి గారి సినిమా ఒకటి వదులుకున్నా కూడా, ఏది మన బోలా శంకర్. పేమెంట్ విషయంలో నాకు కొంచెం అని మరీ తక్కువ చెప్పారు, సో ఆ పేమెంట్లో నేను చేయట్లేదులేండి ఏమనుకోదని. డేట్స్ కూడా ఇబ్బంది ఉంది ఆ టైంలో, మొత్తం నా మీదే కథ రన్ అవుతుంది సీరియల్లో, సో అవ్వదులేండి అని చెప్పాను. సో ఈ రెండు జరిగినాయి నాకు. సో అప్పటి నుంచి ఇంకా డాడీ నన్ను ఏమనలేదు. తర్వాత అంటే మీరు సక్సెస్ స్పీక్స్ అంతే. యా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీ మ్యారేజ్ టైం కూడా మీరు ఇంకేమి సెటిల్ అవ్వడం కానీ ఇన్కమ్ సోర్స్ కానీ, ఇన్కమ్ సోర్స్ ఇదే, ఇంకా నేనేం వేరేది ఏం చేయాలి. డాడీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి మంత్ వచ్చేది, నేను ఒక్కడనే కొడుకుని. సో నాకు వచ్చే దాంట్లో అంతా ఇంట్లో ఇచ్చేవాడిని, ఇంట్లో అడిగి తీసుకునేవాడిని.
ఇంకా వాళ్ళ మటుకు ఎవరికి ఇస్తారు? మరి మ్యారేజ్ టైంలో మీ వైఫ్కి ఇప్పుడు మీరు ఏంటి, మీ ప్రొఫెషన్ ఏంటి అండ్ డెఫినెట్గా అవన్నీ తెలుసు 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 తనకి అన్నీ తెలుసు, యాక్సెప్ట్ చేసింది. అప్పటికి ఇంకా మీరు సెటిల్ కూడా అవ్వలేదు? అవ్వలేదు. సెటిల్ అవ్వకపోవడం అంటే నాకు ఆఫర్స్ ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళాను. ఈవెన్ అంటే గీతార్ట్స్ కొత్త జంట విలంగా చేశాను, అలాగే సరైనోడులో వెనకాల నిలబడే క్యారెక్టర్ అదే మన ఆది బ్యాచ్లో చేశాము, నేను సుప్రీత్ అన్న మేము అందరం కలిసి చేశాము. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాకు, జనతా గ్యారేజ్ కావచ్చు, జనతా గ్యారేజ్లో ఓపెనింగ్ రేప్ సీన్ చేశాము, మా దగ్గర నుంచే స్టార్ట్ అవుద్ది జనతా గ్యారేజ్ అనేది, అలాగే చిన్నదాన్ని కోసం ఓపెనింగ్ రేప్ సీన్ చేశాను. ఇలా ఏదో ఒకటి చేస్తూ వచ్చింది ఆఫర్ని ఏది వదులుకోలేదు. మీరు ఎన్ని చేస్తూ వస్తున్నారు, మీ వైఫ్ కావచ్చు, ఇంట్లో మదర్ కావచ్చు, మీ మూవీస్ కానీ మీ సీరియల్స్కి ఫీడ్బ్యాక్ కానీ కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ ఎట్లా వస్తాయి? అంటే నాకు ఫస్ట్ నుంచి డ్రెస్సింగ్ సెన్స్ తెలీదు, అంత కాన్సన్ట్రేట్ చేయను డ్రెస్సింగ్ మీద, అదొకటి తిడుతూ ఉంటారు ఎప్పుడు, ఆ డ్రెస్సింగ్ చూసుకోరా నువ్వు, ఇప్పుడు నువ్వు ఇప్పుడు సెలబ్రిటీ అయ్యావు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు డ్రెస్సింగ్ అలా కాదు, నేను అనేది బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం నీట్గా వెళ్ళరా, అంటే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఇవన్నీ ఉంటుంది కదా, నువ్వు నీట్గా వెళ్ళు, ఎందుకు అలా పిచ్చి డ్రెస్సులు వేసుకుని వెళ్తావు అని. నాకేంటంటే నేను కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటాను, కొంచెం అదే ఎక్కువ గుళ్ళు ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ, సో నేను వాటి మీద అంత దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అక్కడ వాదన జరుగుతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే గృహలక్ష్మి తర్వాత మారిపోయింది, గృహలక్ష్మి తర్వాత నా రెమ్యునరేషన్స్ పెరిగినాయి, సక్సెస్ వచ్చింది కదా, సక్సెస్ వచ్చినాక ఎలాగూ ఇంకా రావాల్సింది ఒకటే ఒక సక్సెస్, అది మూవీలో వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న స్కంద చేసినప్పుడు బోయపాటి గారు అన్నారు, నీకు ఇండస్ట్రీలో ఎవరున్నా లేకపోయినా ఉన్నారో లేదో నాకు తెలీదు, నేను లేపడానికి మటుకు బోయపాటి ఉన్నాడు, గుర్తుపెట్టుకో, నీకు నెక్స్ట్ సినిమాలో మెయిన్ ఇంకా మెయిన్ లీడ్ ఇస్తాను, చాలా మంచి వేషం ఇస్తాను అంటే, సార్ తగ్గమంటారా ఏమన్నా అన్న, అప్పుడు కొంచెం లావు ఉన్నా, తగ్గమంటారా అంటే నువ్వు ఏం చేయొద్దు, నేను చెప్పింది చేయి, వెళ్ళిపో. మీ హైట్కి మీరు కరెక్ట్గా ఉన్నారు, నువ్వు ఆ మాట నాకు ఆయన ఆయన ఏంటంటే బోయపాటి గారు ఫస్ట్ సినిమా, నేను ఫస్ట్ సినిమా ఛాన్స్ నేను బోయపాటి గారి దగ్గరే చేశాను సింహ, మళ్ళీ ఆయన దగ్గరే ఆయన నోటమ్మటే, నీకు ఇండస్ట్రీలో ఎవరున్నారో లేదో నాకు తెలీదు, నీకు బోయపాటి గారు ఉన్నారు, చాలు కదా ఆ మాట, అంటే నేను సాధించాను ఎంత, ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, ఆల్రెడీ సీరియల్లో అయ్యాను, సినిమాలో అవుతాను, నేను అనుకున్నది అయితే సాధించేసాగా. మా అమ్మతో ఏమన్నాను, చనిపోయేలోపు చిన్నతరలో పెద్దతరలో కనపడి చనిపోతాను, వెబ్ సిరీస్ చేసా, సినిమాలు చేసా, షార్ట్ ఫిలిమ్స్ చేసా, డెమోస్ చేసా, అన్నీ చేశాను, చేయందంటూ ఏమీ లేదు. సో ఇప్పుడు ఈ సీరియల్ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇంటింటి గృహలక్ష్మి, మీ బాబు చూస్తుంటాడు ఎప్పుడన్నా? చూసి పెద్దోడు చూస్తుంటాడు, వాడు అప్పుడప్పుడు. ఇద్దరు బాబులేనా? అంటే మొన్న మే ఫస్ట్ ప్రీమెచ్యూర్ బేబీ లాస్ట్ ఇయర్ పుట్టాడు, 6 ఇయర్స్ బ్యాక్, అదే నాకు మ్యారేజ్ 2016లో అయింది, 17లో సెప్టెంబర్లో బాబు పుట్టాడు. ఏం చెప్తుంటాడు బాబు సీరియల్ చూసినప్పుడు? అదే ఇలా చేసావు, ఇలా కోపంగా చూసావు, ఈ చెప్తూ ఉంటాడు. సో ఎందుకు అలా చేసావు అంటాడు, ఎవరా వాళ్ళు చెప్పారా అలా చేశాను అలా అంతే. ఏంటి బయటికి ఎక్కడికైనా వెళ్ళా కూడా ఏంటి బాబు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటే, అంతేనమ్మా చేసేదే ఉంది అంటారంట. అంతే సీరియల్ పాత్ర గురించి అవును అవును ఏముందమ్మా వాళ్ళు చెప్పింది చేస్తుంటాం, మాదేముంటుంది అంత ఛానల్ ఇష్టం, డైరెక్టర్ది ఏముండదు, చాలామంది అనుకుంటారు, చాలామంది కామెంట్స్ కూడా రాస్తుంటారు, డైరెక్టర్కి బుద్ధి లేదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు, అవన్నీ చెప్తుంటారు. పాపం డైరెక్టర్కి కూడా తెలియదు, ఎందుకంటే ఛానల్ చెప్పింది డైరెక్టర్ గారు చేయాలి, లేకపోతే ప్రొడ్యూసర్ చేయాలి, కెమెరామెన్ గారు చేయాలి, ఏదైనా కానీ ఛానల్ స్క్రిప్ట్ అనేది ఛానల్ చేతిలో ఉంటుంది. సో వీళ్ళు డైరెక్టర్ గారిని తిట్టడం వల్ల పాపం వచ్చేది ఏం లేదు, సో తిట్టుకున్నారంటే క్యారెక్టర్ అంత పండింది అనుకుని వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు అంతే. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఫస్ట్లో మీరు చెప్పారు ఇంతకుముందు కథలు ఎలా ఉండేవి, ఇప్పుడు కథలు ఎలా ఉంటున్నాయి అనేది, అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి
చూసుకుంటే ఎంత వేరియేషన్ ఉందో మనకు కనిపిస్తూనే ఉంది. ఈవెన్ ఆర్టిస్టుల్లో కూడా, అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకి ఏంటి ఆ వేరియేషన్, ఏంటి ఎలా ఉన్నారు? అప్పుడు మనకు సౌకర్యాలు ఇంత లేవండి, లేవు, లగ్జరీస్ ఇంత లేవు. వాళ్ళు కష్టపడి ఒక హీరో అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలి, స్విమ్మింగ్ దగ్గర నుంచి హార్స్ రైడింగ్ దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకోవాలి. అండ్ అప్పుడు రీల్ కెమెరా, ఎక్కువ టేకులు తీసుకుంటే బండబూతులు తిడతారు, ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బు అక్కడ పోతూ ఉంటుంది, రీల్స్ కదా. ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయింది, నువ్వు ఒక టేక్ చేసుకున్నా ఇంకా. అప్పుడు మానిటర్లు ఎక్కువ చేసేవాళ్ళు. తాతయ్య గారి టైంలో ఇంకా పాత బ్లాక్ అండ్ వైట్ టైంలో అయితే లైవ్ రికార్డింగ్ ఉండేది. ఓకే, అంటే మళ్ళీ డబ్బింగ్ చెప్పక్కర్లా, అక్కడే లైవ్గా రికార్డ్ అయ్యేది. అంటే అంతా సైలెంట్, ఒక్కడి తప్పు చేసినా మళ్ళీ మొత్తం చేయాలి, అంత ఒక గంట కొట్టేవాళ్ళు, మొత్తం అంతా సైలెంట్ అవ్వాలి, యాక్షన్ అనగానే మొత్తం అంటే ఒక నాటకంలాగా ఒక ప్లే లాగా అయిపోవాలి ఆ సీన్. అక్కడే రికార్డింగ్ కూడా అయిపోయేది. ఓకే, సో అది చాలా ఆ రోజుల్లో సీరియల్స్ ఏం లేవు కదా, ఆ రోజుల్లో అదే కష్టం వాళ్ళకి, నాటకాల నుంచి వచ్చింది. సో వాళ్ళకి అది అలవాటు. అండ్ ప్రతిదీ వాళ్ళు స్కిట్స్ ప్రతిదీ చాలా ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు ఎక్కడుంది, ఓన్లీ మహా అయితే పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఏది మన రాజమౌళి గారు ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు, అన్ని సినిమాలకి అంత టైం ఉండదు. హీరో దగ్గర నుంచి అందరూ వచ్చి ఉండాలి, ఇవన్నీ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి అంత అవసరం కూడా లేదు. కావాలంటే రోబోన్ పెట్టి కూడా తీసేస్తారు, తర్వాత హీరో క్లోజులు పెట్టుకుంటారు, అంతే కదా. సో అంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు. అప్పుడు ఏంటంటే కష్టం ప్రతిదీ, అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్ ఏం చేయాలన్నా కూడా, ఇప్పుడు విఠలాచార్య గారు అప్పుడు అన్ని మ్యాజిక్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసేటప్పుడు అక్కడ వెనకాల ఒక చందమామ ఇలా ఎగురుతుంటే కింద తాడు కనపడినా కూడా తాడు ఎవడు చూస్తాడా, నేను చేసేది చూస్తారు కానీ అనేది ఉండేది. అంత బాగా చేసేవాళ్ళు, తాడు గమనించేవాళ్ళు కాదు, కనపడదు మనం ఎత్తగాలి ఇప్పుడు, అవును తాడు ఉంది కదా అని. ఇప్పుడు అందరూ యూట్యూబ్లో మిస్టేక్స్ కనిపెడుతున్నారు కదా, అదొక పెద్ద ఇదైపోయింది కదా. అప్పట్లో అది లేవు కదా, ఇన్ని ఛానల్స్ లేవు, ఇంత టెక్నాలజీ లేదు, అండ్ సినిమా అవ్వగానే వెంటనే రేటింగ్లు ఇవ్వట్లేదు. అప్పుడు ఒక ఒక పత్రిక కోసం వెయిట్ చేసేవాళ్ళు, అది వేరు. మళ్ళీ ఇప్పుడు అలా అవుతుంది ఇండస్ట్రీ ఏంటంటే, కథని మెయిన్గా టార్గెట్ పెట్టుకొని కథ బాగుంటే సినిమా బాగుంటుంది. ఏ హీరో అయినా కానీ కథ వల్లే అవుతారు, స్టార్డమ్ వల్ల కాదు అనేటట్టు జనాలే చేశారు. జనాలు మారారు బేసిక్గా, అంటే ఓటీటీ కంటెంట్స్ కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, ఇవన్నీ చూసి 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 జనాలే రైటర్స్ అయిపోయారు. ఇప్పుడు మన ఇండస్ట్రీ కన్నా బయటకు వెళ్తే బొచ్చుడు కథలు దొరుకుతాయి మనకి, అంత బాగా అంటే అంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు బయట, అంత టాలెంట్స్ ఉన్నాయి ఇంకా, అండ్ వస్తున్నారు కూడా యంగ్ టాలెంట్. బయట యంగ్ టాలెంట్ చాలామంది వస్తున్నారు, ఛానల్స్ కూడా తీసుకొస్తున్నాయి బయటకి. సో ఇప్పుడుకి అప్పటికి అంటే చెప్తున్నా కదా, అప్పుడు చాలా కష్టం ఉండేది ప్రతి దాంట్లో. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, కష్టం కొంచెం తగ్గింది. కష్టం ఉంది, కష్టం పడకుండా ఏది అవ్వదు, కష్టం ఉంది. కాకపోతే అంత వాళ్ళ టైంలో అంత లేదు ఇప్పుడు. ఇప్పుడు మీరు హరికృష్ణ గారు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు అటు మూవీస్లో సీరియల్స్లో, మూవీస్లో హరికృష్ణ గారికి ఈ క్యారెక్టర్ ఒక డ్రీమ్ క్యారెక్టర్ అవ్వచ్చు, డ్రీమ్ రోల్ అవ్వచ్చు, ఏదన్నా అలాంటిది ఏమన్నా ఉందా? నాకు యాక్చువల్గా అంటే మా ఇంట్లో వాళ్ళకైతే కైరాజాకి నా పర్ఫార్మెన్స్ బాగా ఇష్టం. ఓకే, నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అంటే పౌరాణికాలు అంటే బాగా ఇష్టం. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, చేయాలనేది నాకు ఇంట్రెస్ట్. పౌరాణికాలు పర్టికులర్ క్యారెక్టర్ ఏమన్నా ఉందా? ఏదైనా కావచ్చు, దుర్యోధనుడు, నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం. బేసిక్గా నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం నాకు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నెగిటివ్లోనే ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నాకు అది ఇష్టం బేసిక్గా, పౌరాణికాలు బాగా ఇష్టం. ఓకే,
అండ్ ఏదైనా బాగా సెంటిమెంటల్ బాగా ఇష్టం. కామెడీ చేస్తాను బట్ సెంటిమెంటల్ బాగా ఇష్టం నాకు. అండ్ సెంటిమెంటల్ లైక్ పరుగులో ప్రకాష్ రాజ్ గారు చేసినట్టు చాలా సినిమాలు అంటే హరికృష్ణ గారికి నా సీరియల్ ఫస్ట్ హ్యాపీ డేస్ కామెడీ సీరియల్ కదా స్టార్ట్ అయింది. సో అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా మేము సరదాగా ఎక్కువ జోకులు వేస్తూ ఉంటాను, ఎక్కువ నవ్విస్తూ ఉంటాను నేను ఫ్రెండ్స్ని ఎక్కువ. అంటే ఈవెన్ గృహలక్ష్మి టైంలో కూడా మా డైరెక్టర్ ఎప్పుడు అంటారు అలా అనిపించదు. బట్ మీకు చెప్పాలంటే సూర్యకాంతం గారు కనపడితే తిట్టేవాళ్ళు అప్పట్లో, కానీ ఆవిడ అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే విలన్స్ సినిమాల్లో కనపడే విలన్స్కి బయటకి చాలా తేడా ఉంటుంది. నాకు బేసిక్గా అది ఇష్టం. ఇంతవరకు అయితే చేయలేదు, ఇప్పుడు పౌరాణికాలు వస్తే చేయాలనేది మా డ్రీమ్ రోల్ అన్నమాట. మొత్తానికి బిజీ బిజీగానే ఉన్నారు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాము. కాకపోతే సినిమాలో పేరు ఒకటి వస్తే చాలు, ఇంకేం లేదు. సీరియల్లో వచ్చేసింది, డెఫినెట్గా వస్తుంది. నిజంగా ఇన్ని ఇయర్స్ కష్టానికి 2008 నుంచి ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మీకు ఏదైతే గృహలక్ష్మికి సక్సెస్ వచ్చేసినట్టు డెఫినెట్గా అది కనిపిస్తుంది కూడా. అలానే డెఫినెట్గా మూవీస్లో కూడా వచ్చేస్తుంది. అలాగే మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇటు సీరియల్స్లో మూవీస్లో చేయాలని కోరుకుంటూ ఇంకా మరింత సక్సెస్ సాధించాలని 99 టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ 24 ఫ్రేమ్స్. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.